వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు శ్రీగురు కరుణామయ్య గారు నలభై సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసనలోనే ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు కూడా ఈ శ్రీ గురు శ్రీగురు కరుణామయ్య గారిని అడిగి యంత్రాలు శ్రీచక్రం అందరి ఇళ్లలో ఉండొచ్చా లేదా అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి శ్రీగురు కరుణామయ్య గారు యంత్రాలు శ్రీచక్రం అందరి ఇళ్ళల్లో పెట్టుకోవచ్చా అంటే చాలామంది దాని మీద రకరకాల కథనాలు అయితే చెప్తూ ఉంటారు అందులో వాస్తవాలు ఏంటి నిజంగా ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అంటారు ఇప్పుడు ఉపాసనలో విగ్రహారాధన యంత్రాలకి పూజ చేయడం ఒక సువాసిని పూజ మూడు రకాలుగా ఉంటాయి విగ్రహారాధనలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అంటే నాలాగే ఆవిడికి ఒక ఆకారం నాలాంటి ఆకారమే ఉండడం చేత దానికి అటాచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దానికన్నా గొప్ప శక్తివంతమైన యంత్రం యంత్రం టూ డైమెన్షన్ ఉండరు త్రీ డైమెన్షన్ ఉండరు అదేంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని అంతా ఆ యంత్రంలో ఉన్న త్రికోణాలు షట్కోణాలు చతురస్రాలు వృత్తాలు ఈ సంధులు అంటారు రెండు లైన్లు కట్ చేసిన సందు ఆ సంధుల్లోకి కేంద్రీకృతం చేసి ఒక ఆకారానికి అతీతంగా ఉపాసన చేస్తారు అందువల్ల ఇది దానికన్నా గొప్పది దానికన్నా గొప్పది ఏమిటంటే సువాసిని పూజ ఎదురుగుండా మీరు కనబడుతున్నప్పుడు మీరు నాగరాజు గారని నాకు తెలిసి మీరు నాగరాజు గారు విష్ణుమూర్తిని నేను పూజ చేయాలి చాలా కష్టం ఈ మైండ్ని దాటెళ్ళాలి అని చెప్పే సువాసిని అచ్చిన ప్రీత శోభనాశుద్ధ మానస అని ఆఖరులో లలితాసంలో వస్తుంది అదే గొప్పదే అని చెప్తుంది ఆవిడ అంటే ఆడవాళ్ళని అందరినీ ఎవరు జగత్తులో చూసి ప్రతీదాన్ని మనం ఒక దైవిక దృష్టితో చూడాలి ఇకపోతే యంత్రం మధ్యతరంగా చాలా శక్తివంతమైంది అని అంటారు మనకు ఒక ప్రాబ్లం ఉంది ఈ దేవత శక్తివంతమైందంటే భయం ఎవరు తప్పు చేస్తే ఏమైనా వస్తుందని పోనీ దేవతకి శక్తి లేదంటే అలాంటప్పుడు పూజ చేయకు చేయడం ఇంకేం చేస్తుంది ఆ దేవత దీనికి తగిలినట్టు మారదు కదా యంత్రం అన్నది ఏడు ఆవరణలు కానీ ఐదు ఆవరణలు కానీ తొమ్మిది ఆవరణలు కానీ ఉంటుంది ఏడు ఆవరణలు ఉందనుకోండి మనలో చక్రాలకి సంకేతం ఐదు ఆవరణలు ఉందనుకోండి మన ఇంద్రియాలు పంచకోశాలు వాటికి సంకేతం ఇప్పుడు శ్రీచక్రం తొమ్మిది ఆవరణలు లలిత ఉపాసన చేసినప్పుడు పరశురామ కల్ప సూత్రంలో చెప్పింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఆవరణలు మన శరీరమే మొదటి ఆవరణ పాదములకు రెండు ఆవరణ కటి ప్రదేశానికి మిగతా ఏడును చక్రాలకి అని చెప్తారు అందుచేత అందులో చెప్పబడింది ఇప్పుడు ఈ యంత్రం పెట్టుకుంటే మొట్టమొదట భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ఆ ఇంట్లో మనశ్శాంతికి కరువు ఉండదు ఆ ఇంట్లో అలక్ష్మి ఉండదు అంటే డబ్బు వచ్చేస్తుందని కాదు పది రూపాయలున్నా కూడా సుఖంగా ఉండేటువంటి గొప్ప మనశ్శాంతి వస్తుందంటుంది ఓకే అపమృత్యు ఉండదు మోనాలు ఇవన్నీ ఉన్నా కూడా కర్మ అనుభవిస్తాం కానీ అది విపరీతంగా ఉండదు ఇష్టజన వియోగం ఉండదు ఇన్ని చెప్పబడింది శక్తి ఉంటుంది చెప్తారు మీరు అంత శక్తి ఉంటుందని ఉపాసన చేసినప్పుడు మన తల్లిదండ్రులు ఏదో చెప్తారు నిప్పు దగ్గర కడకురా కాలుతుంది అని ఎలా చెప్తావు అంటే వాళ్ళు కాలి కనుక చెప్పారు నేను కూడా ముట్టుకుంటానంటే మీ ఇష్టం అది నా తల్లిదండ్రులు వంశంలో ఉన్నవాళ్ళు ఋషులు వాళ్ళు ఏం చెప్పారో అనాదిగా అది పాటించేటువంటి గొప్ప సంస్కృతి మన హిందూ సంస్కృతి అందుకే అంటారు భారతీయ సంస్కృతిలో వాడు ముందు చెప్పేశాడు తర్వాత నువ్వు రిసెర్చ్ చేసుకో సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు నువ్వు తర్వాత రిసెర్చ్ చేసుకో కానీ పాశ్చాత్య సంస్కృతి రిసెర్చ్ చేసి తర్వాత కొనుక్కుంటాడు వాళ్ళ కారణం మనం ముందే చెప్పేశాం మీరు రీసెర్చ్ చేసుకోండి అంచేత ఇది శ్రీ చక్రరాజనలయ అంటారు రాజా ఇటువంటి దానికి మనకేంటంటే ఒక ప్రధానమంత్రి ఇంటికి వచ్చారంటే చాలా ఏర్పాట్లు చేయాలేమో అని అనుకుంటాం కానీ ఆ ప్రధానమంత్రి సత్హృదయుడైతే ఎందుకు చేశారేమో చిన్న కాఫీ ప్రేమతో కాఫీ ఇస్తే చాలు కదా అంటారు అలాగే ఈ పంచ ఉపచారాలు కానీ షోడోపచారాలు కానీ మన పూజల్లో చెప్పినవన్నీ కూడా దూపం చూపించాలి దీపం చూపించాలి తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలని చెప్తారు కదా నిజానికి అంతరార్థం కల్ప సూత్రం అని దాంట్లో చెప్పారు నువ్వు పుష్పం మొగ్గ వేయకూడదు ఎందుకు వేయకూడదు చెప్పండి ఎందుకు మొగ్గలు వేయకూడదు మొగ్గలేయకూడదు ఓకే ఎందుకంటే ఐం హ్రీం రీం అం ఆకాశాత్మనే ఇంద్రియ నిగ్రహం పుష్పం కల్ప్యావనవ అంటుంది మంత్రం అంటే నా యొక్క విశాల హృదయం ఇంద్రియములకు లోబడకుండా ఉన్నటువంటి విశాల హృదయానికి సంకేతంగా విరిసిన పుష్పాన్ని వేస్తున్నాను ఈ పుష్పాన్ని వేస్తున్నప్పుడు నేను ఆవిడకి ఏమన్నా అంత ఆవిడైనప్పుడు ఆవిడకి నేను ఇచ్చే ఇవ్వడం ఏమిటండి ఆవిడికి ఆనందం కలిగించడం ఏమిటి సర్వానందమే చక్రస్వామిలో ఉన్నప్పుడు ఆవిడికి ఆనందం ఎలా ఇస్తాను లాజికల్లీ ఇస్ నాట్ రైట్ అందుచేత విరిసి వికసించినటువంటి మనస్తత్వానికి సంకేతంగా పుష్పం పుష్పం వేస్తున్నప్పుడు నేను అలా ఉండాలని నాకు చెప్పుకోవాలి ధూపం అరిషద్వ గ విసర్జనం ధూపం కల్ప్యానమహ అది వెలిగిస్తున్నప్పుడు ఈ నల్లగా నాలో కోపము ద్వేషము ఈర్ష్య అసూయ ఉంది నీ జ్ఞానాలో దాన్ని దహించి భస్మపైకి వచ్చినటువంటి సువాసన నీకు అర్పిస్తున్నాను తల్లి అది అది కాదు ముఖ్యం అమ్మవారికి కావలసిన ధూపం కాదు నీ కోపం అంటుంది నీ కోపాన్ని ఇచ్చేయాలి ధూపాన్ని ఇస్తున్నాం కోపం దాచుకుంటున్నాం అందువల్ల భయం వేస్తోంది అలాగే దీపం దర్శ్యామి అన్నప్పుడు అమ్మవారికి టార్చ్ లైట్ వేసి చూపించడం లేదు నా యొక్క మూడో కన్ను తెలిసి జ్ఞాననేత్రంతో ఉన్నదంతా నీ స్వరూపం అని తెలుసుకోగలగడమే నా యొక్క చిత్కలా దీపం దర్శాను ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది గొప్పగా చెప్పబడింది ఏంటంటే వం అమృత శివశక్తి సామరస్యం నైవేద్యం కలిపాను భార్యా భర్త కొట్టుకోకుండా ఉంటే గొప్ప నైవేద్యం అని చెప్పింది అది కష్టం కాబట్టి బోర్లు బులిహాలు చేసి ఇలా ఇలా అని కాదండి వాళ్ళు చెప్పింది అదే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి మీకు పెళ్ళి అవుతుంది మీరు ఇద్దరు కొట్టుకోకుండా ఉంటే అమ్మకి సంతోషం ఇంకా అంతకన్నా పట్టుచీళ్ళు పెట్టక్కర్లేదు రేపు కొట్టుకోకుండా ఉండాలి అదే తల్లి జగన్మాతకి ఎలా ఉంటుంది ఇంట్లో దెబ్బలాడుకుంటూ ఇన్ని నైవేద్యాలు చేసి పెడుతుంటే ఆవిడ సంతోషిస్తున్నారని సంతోషించదు భార్యాభర్తలే కాదు తల్లి పిల్ల నేను ప్రపంచము వీటిలో మమేకం అయిపోవడము అది నైవేద్యం అలాగా ప్రతిదానికి అంతరార్థాన్ని తెలుసుకున్నప్పుడు భక్త కన్నప్పుడు ఏం చేసేడండి శివుడు టంగమని వచ్చేసాడండి ఆయన పంది మాంసం పెట్టాడు కానీ నేను పంది మాంసం పెడతానంటే కుదరదు అక్కడ ఆ సందర్భంలో నాకేం దొరికిందో అది నైవేద్యం పెట్టాలి అంచేత శ్రీచక్రము అన్నది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సింది కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని ప్రవచనాల్లో బ్రాహ్మణ్ ఏ పెట్టుకోవాలి బ్రాహ్మణులు కూడా శ్రీచక్రం ఒక్కర్లేదు కొంతమంది పెట్టుకోవాలని చెప్తే అది వాళ్ళ స్కూల్ ఆఫ్ థాట్ దాన్ని విమర్శించాను మా గురువు గారు చెప్పిందంటే ప్రతి ఇంట్లోనూ శ్రీచక్రం ఉండాలి అది శ్రీచక్రం అది ఏర్పరచబడినటువంటి మెటల్ లోహాన్ని బట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క శక్తిని బట్టి యాభై ఏళ్ళ నుండి ఐదు వందల ఏళ్ళ వరకు దానికి శక్తి ఉంటుంది నుంచి ఐదు వందల ఏళ్ళ వరకు దానికి శక్తి అలాగే ఉంటుంది అంటే మీరు శ్రీచక్రం తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మా నువ్వు ఉన్నావు నువ్వు నన్ను రక్షిస్తున్నావు నన్ను నమస్కారం పెట్టినా చాలు ఎంత చేయాలండి కుంకం పట్టుకుని శ్రీమాతరే తినేమహ అని అలా పేసి చూస్తున్నావు కదా చాలా బిజీగా ఉంది ఇవి మాత్రం చేయగలుగుతున్నాను అన్నం తినేటప్పుడు ఆ కంచం తీసుకొచ్చి అక్కడ పెట్టి నువ్వు ఇచ్చిన భిక్ష తల్లి అని తింటే సరిపోదని నైవేద్యం నేను తినేదానికి స్పెషల్గా ఉండాలని ఎక్కడా చెప్పలేదు కానీ ఆవిడికి అర్పించి తినాలని మాత్రం చెప్తుంది నువ్వేం తిన్నా సరే లేదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉండాల్సింది యంత్రం ఆ యంత్రమే అమ్మ యొక్క స్వరూపం అందులో పదంలోనే ఉండే యం త్రం యకారం అంటే క్షీణత నాశనం త్ర అంటే ప్రొటెక్షన్ త్రా హిమాం కృపయాదేవి శరణాగతవత్ల నువ్వు నాశనం అవ్వకుండా రక్షించేది యంత్రం అది ఉండకూడదంటే మరి మీ ఇష్టం శ్రీమాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్